బీహార్ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని విజయనగరం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు నుండి పాచిపెంట మండలం కోడికాలవలస మీదుగా తరలిస్తున్న సమయంలో పోలీసులు వాహనక తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఉన్న ఈ వాహనాన్ని గుర్తించారు. ఆ వాహనాన్ని పోలీసులు పరిశీలించగా అందులో 6 లక్షల రూపాయల విలువైన 561 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెగ్యులర్ గా మనం పీకోనవల్స్ చెక్ పోస్ట్ దగ్గర రెగ్యులర్ చెకింగ్ జరుగుతుంది. ఇమీడియట్ గా నాట్ ఓన్లీ పీకోనవల్స్ మిగతా ఆల్టర్నేటివ్ వేస్ కూడా కొన్ని ఐడెంటిఫై చేశాము. ఈ కోడికాలవల్స్ ఏవైతే కొన్ని హిల్ టాప్ విలేజ్ తీసుకురావటం అనేది అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టాము. పోలీసులు కూడా రెగ్యులర్ గా చెకింగ్ వెళ్తున్నారు. అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాచ్ రిగార్డింగ్ దిస్ పాచిపెంట పిఎస్. ఈ మధ్య పీకోనల్ చెక్ పోస్ట్ దగ్గర నైట్ టైం అసలు ఎవరు ఉండట్లేదు అనుకుంటున్నాను సార్. నాకు తెలిసి నైట్ టైం ఉంటున్నారండి, బట్ ఆర్మ్డ్ మ్యాన్ ఉండడం లేదు. నార్మల్ కానిస్టేబుల్ ఎస్పీఓస్ పెడుతున్నాం. ఒడిశాకు బార్డర్ ఉండటము, కొంచెం ఈ వైజాగ్లో ఎన్కౌంటర్ జరగటం ఉద్దేశంతో చూసుకొని కొంచెం మేము పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి, యాజ్ వెల్ అస్ వెహికల్ చెకింగ్ కూడా ఇంక్రీజ్ చేశాము. కాస్ట్ అప్రాక్సిమేట్లీ 5,60,000. డెఫినెట్లీ పోలీసుని పంపిస్తాము, వాడి ఏమైనా ఉంటే ఇమీడియట్గా తహసీల్దార్ దృష్టిలో కూడా పెడతాము. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు డిశ్చార్జ్ చేయటం అనేది చేస్తాం. మా దృష్టిలోకి వస్తాం. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా పోలీసులకు ఇచ్చినట్టు డెఫినెట్లీ విల్ బీ రన్నింగ్ అవుట్ ఆఫ్ నాట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ. Thank you.